నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపత్కాల సమయంలో ఆపద్బంధవుడు కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలియని పరిస్థితి అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఎమ్మెల్యే సుంకి రవిశంకర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోయినపల్లి మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే రవిశంకర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడవడం పట్ల ఎమ్మెల్యే రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, కాళేశ్వరం నీళ్లు ఇచ్చి రైతుల కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కానీ ఈ విధంగా వర్షానికి తడవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేదుదుల మల్లేష్, తడగొండ సర్పంచు చిందం రమేష్, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, నాయకులు సంబలక్ష్మి రాజం, గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు, ఐరెడ్డి మల్లారెడ్డి, రంగి తిరుపతి తదితరులు ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు 6,09,005 రూపాయలను సిఎంఆర్ఎఫ్ చెక్, సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్ల పంపిణీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మరి ఇవాళ బోయినపల్లి మండలంలో మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్లో రాత్రి అకాల వర్షం కారణంగా తడిసినటువంటి ధాన్యాన్ని చూస్తా ఉన్నాం. నిజంగా 6 గాలం కష్టపడి పండించినటువంటి రైతన్న ధాన్యాన్ని మరి అమ్ముకునేటువంటి కాలంలో ఇవాళ ఈ తడవడం అనేటువంటిది, మరి అకాల వర్షాలు పడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏదేమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల అంటే రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. 24 గంటల కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం జలాశయాల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇచ్చి, రైతు బంధు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చి, మరి పండినటువంటి పంటను దేశంలో ఎక్కలేనటువంటి విధంగా 1,880 రూపాయలు మద్దతు ధరనిచ్చి ఇవాళ రైతులకు భరోసాగా నిలిచి దేశంకి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ దేశానికే ధాన్యకరంగా తెలంగాణ రాష్ట్రం మారుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఈ ధాన్యం తడవడం రైతులకు ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అది తడిసిన ధాన్యమైనా రంగుమారిన ధాన్యమైనా ధాన్యం ఎట్లున్నా కూడా నాణ్యమైనటువంటి విత్తనాన్ని 100కు 100% కొనుగోలు చేస్తాం, ప్రతి చివరి ధాన్యం గింజ వరకు కూడా రైతు కొనుగోలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులు ఎవరు కూడా తడిసినా కూడా, రంగు మారినా కూడా, ఒకవేళ మొలక వచ్చినా కూడా మీరు అధైర్య పడకండి. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.